తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే 2 వారాలు ముగించుకొని 3వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారంలో ఎలిమినేట్ ఎవరవ్వబోతున్నారో వారం గడిస్తే కానీ తెలీదు. అయితే 2 వారాలు కనుక గమనించినట్లయితే కంటెస్టెంట్స్ అందరిలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ని, ఫన్ని క్రియేట్ చేసిన హౌస్మేట్ ఎవరు అంటే అందరం టక్కున చెప్పేది శేఖర్ భాష. ఓ ఆర్జేగా తర్వాత యాంకర్గా మంచి గుర్తింపు సంపాదించుకొని హౌస్లోకి అడుగుపెట్టి తాను ఉన్నన్ని రోజులు హౌస్మేట్స్తో ఎంతో కలివిడిగా ఉంటూ అంతేకాదు మంచి ఫన్ని, ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేశాడు. అలాంటి శేఖర్ భాష ఎన్నో వారాలు హౌస్లో ఉంటాడు అని అనుకుంటే ఊహించని నేపథ్యంలో అతడు 2వ వారం ఎలిమినేట్ అయ్యి హౌస్లో నుంచి బయటికి రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చాడో ఆ తర్వాత వరుస ఇంటర్వ్యూలతో, రకరకాల టీవీ ఛానల్స్కి ఇస్తున్న ఇంటర్వ్యూస్తో చాలా బిజీగా ఉంటూ బిగ్ బాస్ సీజన్ 8 గురించి, ముఖ్యంగా హౌస్లో జరిగే సంఘటనల గురించి, తాను ఉన్నప్పుడు ఎలా ఉందో అంటూ మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలని అందరితో షేర్ చేసుకుంటూ రావడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే తన భార్య హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత ఆవిడ చేసిన పని ఏంటో తెలుసా అంటూ ఓ ఆసక్తికరమైన షాకింగ్ విషయాన్ని అతడు షేర్ చేసింది. ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చింది. శేఖర్ భాష చెప్పుకొస్తూ ఈ రియాలిటీ షోకి తనను యాక్సెప్ట్ చేయడానికి గల కారణం తన భార్య సపోర్ట్ అని, తను ప్రెగ్నెంట్ అని, 9th మంత్ అని, హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడో రేపో అంటూ తన డ్యూ డేట్ తెలుసు కాబట్టి ఎప్పుడో ఆ విషయం తెలుస్తుందని, ఇక ఇలాంటి సమయంలో ఈ రియాలిటీ షోలో పాల్గొనడం అవసరమా అని అనుకుంటున్న సమయంలోనే తాను మాత్రం నాకు ధైర్యం చెప్పి పంపించింది, ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు, నా ఆరోగ్యం నేను చూసుకుంటాను, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అందరూ కదా అని చెప్పడంతోనే ధైర్యంగా హౌస్లోకి అడుగుపెట్టాను. అయితే తన డ్యూ డేట్ ఎప్పుడో దగ్గర పడుతుందని తెలుస్తూ కంగారు పడుతున్న సమయంలోనే ఎప్పుడైతే నాగార్జున బాబు పుట్టాడు అన్న విషయం తెలిసిందో అప్పుడు తాను చాలా గిల్టీ ఫీల్ అయ్యానని ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఓ పక్క వైఫ్ ప్రెగ్నెంట్, పైగా డెలివరీ టైం కూడా దగ్గర పడింది, ఇక మాపో రేపో అనుకుంటున్న సమయంలో తాను ఇలా హౌస్లో ఉండడంతో తను తన భార్యకి ఏమీ చేయలేకపోతున్నాను, ఈ సమయంలో హస్బెండ్గా పక్క నుండి ధైర్యం చెప్పాలి కదా అని అనుకున్న సమయంలోనే తనకి బాయ్ పుట్టాడని చెప్పిన తర్వాత హౌస్లో ఉండలేకపోయాను అని చెప్పాడు. కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు, ఒకనొక సందర్భంలో అప్పుడు హౌస్లో నుంచి ఎలిమినేట్ అవ్వాలని వెళ్ళిపోవాలనుకున్నాను కానీ ఇలా 2వ వారమే ఎలిమినేట్ అయిపోయి వస్తానని అనుకోలేదు అంటూ శేఖర్ భాష వెల్లడి చేస్తూ, ఇక ఎప్పుడైతే హౌస్లో నుంచి బయటికి వచ్చాడో వెంటనే తన బేబీని చూడటానికి ఇంటికి వెళ్ళాట. అయితే తన భార్య మాత్రం తన హస్బెండ్ తాను అలా హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యి రావడం తనకి నచ్చలేదు, ఎందుకు వచ్చావు వెనక్కి వెళ్ళిపో, నువ్వు ఇంకా కొన్ని వారాలు హౌస్లో ఉండి మంచి ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేస్తామనుకున్నాను, ఇలా ఎలిమినేట్ అయ్యి ఎందుకు రావాల్సి వచ్చింది, నేను ముందే చెప్పా కదా నా గురించి ఆలోచించొద్దని అంటూ తాను చాలా డిసప్పాయింట్ అయింది. నేను ఎంతో ఊహించుకొని చాలా ఎగ్జైటెడ్గా తనని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకున్నాను కానీ నా భార్య మాత్రం అస్సలు హ్యాపీ ఫీల్ అవ్వలేదు, పైగా ఛాన్స్ దొరికితే మళ్ళీ హౌస్లోకి వెళ్ళిపో అని చెప్పింది అంటూ హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఎన్నో రకరకాల యూట్యూబ్ ఛానల్స్కి, టీవీ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోని మనకు తెలియని సంగతులు, ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చిన శేఖర్ భాష ఇక తన భార్య ఎలిమినేట్ అయి తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేసిందో తెలుసా అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.